ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యం మనం చూచుకుందాం. మానవుని శరీరంలో ముఖ్యమైన అవయవం ఏంది చెప్పండి? నాలుక కాదు. ఆ అవయవం పాడైపోయిందంటే ఏమో చెప్పండి? కన్ను. చూడండి మత్తయి సువార్త 6:22 చదువుకుందాం, 23 చదువుకుందాం. మత్తయి సువార్త 6:22-23 చదవండి ఎవరన్నా. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. తర్వాత నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. దేహమునకు దీపమే చెప్పండి, కన్ను. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండాలి. చిన్న బిడ్డల కాడ నుండి వృద్ధుల వరకు ఏం చెప్పండి? మసకలు, కళ్ళు కనబడట్లేదు. కేవలం దేనికి చెప్పండి? సెల్ ఫోన్లు వాడి 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 వాడి, అంటే సెల్ ఫోన్లలో అసభ్యకరమైన దృశ్యములు చూసి కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అసభ్యకరమైనటువంటి దృశ్యములు చూచి కళ్ళ మీద జయము లేకుండా నశించిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటాడంటే, దేహమునకు దీపము కన్నే. ఇది ఆత్మీయ సంబంధంగా మనము ఆలోచించాలి. ఆత్మీయ జీవితానికి కన్ను చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. మనం ఎప్పుడైతే కంటిని మనం చాలా జాగ్రత్తగా కాచుకుంటామో ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదాలను మనం చూస్తాం. మనము చూచినది మనకి అవసరము లేని దానిని చూచినప్పటికీ అది మనకి కావాలని కోరుకునే వారు చాలామంది ఉంటారు. దానివల్ల నష్టపోయిన వారు చాలామందిని మనము చూస్తూ ఉన్నాం. చూడండి ఏమన్నా, చూడండి ఇక్కడ, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండి నేడల నీ దేహమంతా వెలుగా మయమై ఉండును. వెలుగు మయమై ఉండాలంటే ఆత్మీయ జీవితంలో కంటిని కాపాడుకున్నవాడే వెలుగుమయమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు. అది గుర్తుంచుకోవాలి. చూచినది మొత్తం నాకు కావాలని కోరుకునే కోరుకోకూడదు. క్రైస్తవ లోకములో మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాకు చూచినది అవసరమా లేదా ప్రభువుని అడగాలి, లేదంటే ప్రభు చిత్తములో అడిగి తెలుసుకొని దాని ప్రకారంగా మనము జీవించాలి. చూచినదంతా తీసుకున్నట్లయితే ఆత్మీయ జీవితములో దెబ్బతింటాం, లోక జీవితములో ఆర్థికంగా కూడా దెబ్బతింటాం. అది గ్రహించాలి. నాకు కావలసినది ఏంది ప్రభువా, నాకు అవసరమైనది ఏంది ప్రభువా అని అడిగి తెలుసుకొని ముందుకు వెళ్ళిన వాడు మాత్రమే ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాముని దేవుడు పిలిచి ఏమంటాడు తెలుసా? చూడండి ఆదికాండము 13:14 కూడా చూడండి ఏమంటాడు. అబ్రహాము దేవుడు పిలిచి ఏమంటాడు చూద్దాం. ఆడ లోతు అబ్రహామును విడిచి వెళ్ళిన తరువాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీ ఉన్న చోటు నుండి ముందుకు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. ఏమన్నా చెప్పండి, ఎవరు పిలిచి చూడమంటున్నాడు? ఇది చెప్పండి, ఎవరు పిలిచి చూడమంటున్నాడు? దేవుడే పిలిచాడు అబ్రహాముని. చూడమంటున్నాడు, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు చూడు. చూచాను ప్రభువా, కనబడిందా? కనబడింది ప్రభువా. తర్వాత అంటున్నాడు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును
చూడమని నాలుగు వైపులు చూపించాడు. దేవుని మాట ప్రకారముగా అబ్రహాము బయటకు వచ్చి చూస్తూ ఉన్నాడు నాలుగు వైపులా. ఈ నాలుగు వైపుల చూచిన తర్వాత దేవుడు అంటాడు, చూడండి, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము. ఎవని చిత్తములో చూచాడు అబ్రహాము చెప్పండి? ఎవని చిత్తములో చూచాడు? దేవుని చిత్తములో చూచాడు. దేవుని చిత్తములో చూచాడు కాబట్టి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. చూచినది మనకి అవసరమైనదా కాదా, దేవుని చిత్తములో ఉన్నదా కాదా అని క్రైస్తవుడు గ్రహించవలసిందిగా మనము చూడాలి. ఇక్కడ చూచినది అవసరమైనది కాని పక్షములో దాని నుండి మనం ఏమవ్వాలి చెప్పండి? దూరంగా వెళ్ళిపోవాలి. హవ చూచింది, హవ చూచినప్పుడు ఎలా కనబడింది చెప్పండి? రమ్యముగా కనబడింది. ఎట్లా కనబడింది చెప్పండి? హవకి రమ్యముగా కనబడింది. చూచేటప్పుడు పాపం ఎట్లా ఉంటుందంటే చాలా రమ్యంగా ఉంటుంది పాపం. సినిమాలు ఎలా ఉంటాయంటే చాలా ఆనందంగా ఉంటాయి సినిమాలు. సీరియల్లు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా ఆనందంగా ఉంటాయి. జబర్దస్తులు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా సంతోషంగా ఉంటాయి. చూచుటకు ఆహ్లాదంగానే ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితములో నీవు పొందిన మేలులను, నీవు విన్న దేవుని వాక్యమును, నీవు విన్నటువంటి దేవుని యొక్క వర్తమానాన్ని నీ హృదయంలో పదిలపరుచుకొని ఇంటికి వెళ్ళిన వెంటనే సాతానుడు కాచుకొని ఉంటాడు, ఇదిగో చూడు దాన్ని లోకములోనికి తీసుకురాగలిగింది. కనుక మన కన్ను ఏ విధంగా ఉందో మనం పరీక్ష చేసుకుందాం. చూచుటకు రమ్యంగా ఉన్న ప్రతి చోటకి పరిగెత్తుతూ ఉంటారు, ప్రతి చోటకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కంటి ద్వారా పాపము ప్రవేశించినదంటే ఆత్మీయ జీవితం పతనమైపోద్దంతే. లోతును పిలిచాడు. లోతుతో ఏమన్నాడు దేవుడు చెప్పండి? లోతుతో అబ్రహాము ఏమన్నాడు? అబ్రహామా నువ్వు వెళ్ళు. నువ్వు అబ్రహాము అన్నాడు. లోతుతో ఏమన్నాడంటే, లోతు నీ పని వారికి నా పని వారికి ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? గొడవలు పడుతున్నాయి, కొట్లాడలు జరుగుతున్నాయి, నువ్వు ఎటు పోతావు అనగానే అయ్యా ఏమన్నా చెప్పండి, అయ్యా ఆత్మీయ జీవితంలో నన్ను పెంచిన అబ్రహాము నీవేనయ్యా, నీవు చెప్పిన విధంగానే నడుచుకుంటానయ్యా, నువ్వు చెప్పయ్యా, అసలు మనం కలిసి వారి గురించి మనం విడిపోకూడదయ్యా అనవలసినటువంటి లోతు ఏమంటాడంటే, ఏమన్నాడు చూడండి, ఎక్కడ చూస్తున్నాడో చూడండి, 13వ అధ్యాయము 10వ వచనం చూడండి. లోతు తను కనులెత్తి చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశం వలను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. చూడండి, తన కంటితో ఎన్నుకున్నాడు. ఎలా ఉన్నది చెప్పండి? అది చాలా యెహోవా తోట వలె ఉన్నది. దాని ఆ సుధోమ గుమ్మరాన్ని ఎన్నుకున్నాడు. అడగాలి, ప్రభువా నీ చిత్తం ఏమైందో నాకు దయచేయి ప్రభు అని అడగవలసిన లోతు, లేకపోతే అబ్రహాముతో చెప్పవలసిన లోతు, తన చిత్తానుసారముగా తన ఇష్టానుసారముగా సుధోమ గుమ్మరాన్ని ఎన్నుకున్నాడు. ఎలా ఉంది సుధోమ గుమ్మర అంటే, చూచుటకు యెహోవా తోట వలె ఉన్నది. పాపం కూడా చూచేటప్పుడు చాలా రమ్యంగా ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటాం పాపానికి. త్రాగుడు కూడా చూచుడకు చాలా రమ్యంగా ఉంటుంది. త్రాగుడు చూచిన తర్వాత తాగుతారు, తర్వాత ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. చూచుడకు రమ్యంగా ఉంది, మంచి రంగులో ఉంది. తాగుడకు ఆనందంగా తాగేవారు ఎంతోమంది ఉంటూ ఉంటారు. కానీ జీవితంలో తన ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వారిని చూస్తూ ఉన్నాం. చూచుడకు రమ్యంగా ఉండేసరికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏది, నాకు సుధోమగుమ్మర చాలయ్యా, ఇంతకాలం నీతో ఉన్నాను చాలు, ఆ పట్టణం అయితే ఇంకా ఆశీర్వదించబడచ్చు నేను, ఆ పట్టణంలో ఇంకా నీరు పారుతూ ఉంది, పంటలు ఉన్నాయి, పొలములు బాగున్నాయి అని సుధోమగుమ్మరానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎవరు చెప్పండి? లోతు వెళ్ళిపోయాడు. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్రమము విస్తరించిపోయి ఉన్నది. సుధోమగుమ్మరలో ఏమని చెప్పండి? అక్రమము విస్తరించిపోయి ఉన్నది. అక్రమం విస్తరించుట చేత
ప్రేమ చల్లారును. మత్తయి సువార్త 24:12 రాస్తారు, అక్రమం విస్తరించడం వలన ప్రేమ చల్లారును. సొదొమ గొమొర్రాలో అక్రమం విస్తరించిపోయినది. అక్రమం అంటే క్రమము కానిది అక్రమము. అక్రమం అంటే మోసము అక్రమమే, వ్యభిచారం అక్రమమే, దొంగతనము అక్రమమే. ఇవన్నీ విస్తరించినది. పురుషునితో పురుషుడు పాపం చేస్తూ ఉన్నాడు సొదొమ గొమొర్రాలో. అటువంటి భయంకరమైన ప్రదేశములో లోతు తన కుటుంబాన్ని తీసుకుని పోయి పెట్టివేశాడు. దేని ద్వారా చెప్పండి? కంటి ద్వారా ప్రేరేపించబడి, కంటి ద్వారా ప్రేరేపించబడి. ఆ కంటి ద్వారా ప్రేరేపితుడై వెళ్ళి ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకున్నాడు లోతు. ఈ కాలంలో క్రైస్తవ జనాంగము, క్రీస్తు పేరు పెట్టబడిన జనాంగము కంటి ద్వారా ప్రేరేపితులై ఆత్మీయ జీవితంలో పతనమైపోయేవారిని చూస్తూ ఉన్నాం. నీవు నేను ఎలా ఉన్నాం ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. వెళ్ళాడు, పతనం అయిపోయింది. అక్రమము విస్తరించడం వలన, విస్తరించడం చేత ప్రేమ చల్లారును. అక్కడ కొట్లాట్లు కూడా స్టార్ట్ అవుతాయి. భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధం ఉన్నప్పుడు ప్రేమ ఉంది చెప్పండి, చల్లారిపోతుంది. బిడ్డలకు తల్లిదండ్రుల మధ్యన అక్రమమైనటువంటి విభేదాలు ఉన్నప్పుడు ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. బంధువులకు బంధువుల మధ్యన ఏదైనా గొడవలు ఉన్నప్పుడు ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. అక్రమం ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. మన సంఘములలో కూడా అక్రమం విస్తరించినప్పుడు, సంఘములలో కూడా అక్రమం విస్తరించినప్పుడు ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. సంఘములలో అక్రమం విస్తరించినప్పుడు ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. ఒక్కసారి మనం ఆలోచిద్దాం, ఎలా ఉన్నాం, ప్రేమ ఎలాగా మన పరిస్థితి ఉన్నది. సంఘములలో ప్రేమ చల్లారుటకు కారణమేందంటే విశ్వాసుల మధ్యలో విభేదాలే కారణం. అది విశ్వాసికి విశ్వాసి మధ్యలో విభేదాలే కారణం. అది కూడా ఒక అక్రమమే, అది కూడా ఒక పాపమే, అది కూడా ఒక దోషమే. కనుక మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మనం ఎలా జీవిస్తున్నామో ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. చూడండి ఏమనంటే, లోతు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతంలోకి పోయి అక్రమం విస్తరించిన చోట తిష్ట వేసి కూర్చున్నాడు. ఆత్మీయ జీవితంలో పతనమైపోయాడు. ఆత్మీయ జీవితంలో పతనమైపోయిన తర్వాత పాపాన్ని లోతు ద్వారా లోకంలోకి కూడా వచ్చేసరికి అవకాశము కలిగినది. కనుక మనం ఎలా ఉన్నాం, కంటి ద్వారా మనం చేస్తున్నటువంటి తప్పులేందు ఒకసారి గ్రహించుకుందాం. తర్వాత చూస్తే బైబిల్ గ్రంథంలో కంటి ద్వారా ప్రేరేపితుడై ఎవరు చెప్పండి, జ్యేష్ఠత్వాన్ని పాడు అమ్ముకున్నాడు ఎవరు చెప్పండి, ఏషావు. జ్యేష్ఠత్వపు హక్కుని దేవుడిచ్చాడు ఏషావుకు. జ్యేష్ఠుడు అంటే యాజకత్వము, రాజరికము ఇవి మిళితమై ఉంటాయి జ్యేష్ఠత్వములో. అటువంటి జ్యేష్ఠత్వాన్ని తన కంటితో చూచినటువంటి ఎర్రని కూర కోసంగా జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు చెప్పండి, అమ్ముకున్నాడు. క్రైస్తవుడు కూడా ఒక నీతిగా నిజాయితీగా జీవించి అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించి ఉన్నతమైన స్థానములో దేవుడు నిన్ను ఉంచాలనుకున్నప్పుడు కంటి ద్వారా ప్రేరేపించబడి ఆ ఉన్నతమైన స్థానాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి, అమ్ముకుంటూ ఉన్నాం. దేనికి అమ్ముకున్నాం చెప్పండి, చిన్న చిన్న విషయాలకు, లోకంలో చిన్న చిన్న వాటి కోసంగా మన జీవితాల క్రైస్తవ భక్తిని అమ్ముకుంటూ ఉన్నాం. క్రైస్తవుడు కూడా రాజరికముగా దేవుని పేరు పెట్టబడి దేవుని సంఘములో తను నివసిస్తున్న ప్రదేశములో దేవుని బిడ్డగా మంచి పేరు తెచ్చుకొని క్రీస్తు నామానికి ఘనత తెచ్చేవాడిగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను పెడితే లోకములో చిన్న చిన్న వాటి కోసం మన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుంటూ ఉన్నాం. మనం ఎలా ఉన్నామో ఒకసారి పరీక్ష చేసుకుందాం. మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో ఒకసారి చూసుకుందాం. ఏషావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. దేని ద్వారా చెప్పండి, కంటి ద్వారానే. హవ్వ కంటి ద్వారా పాపాన్ని తీసుకొచ్చింది. ఏషావు కంటి ద్వారా జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు చెప్పండి, సంసోను. ఎవరు చెప్పండి, సంసోను. సంసోను నాజీరు చేయబడినవాడు. ఎలాంటి వాడు చెప్పండి,
నాజీరు అంటే ప్రతిష్ఠించబడినవాడు, ప్రత్యేకించబడినవాడు. ప్రత్యేకించబడినటువంటి సంసోను తన జీవితంలో కొన్ని నియమాలు ఉంటాయి. తల్లి కొన్ని నియమాలను చెప్పినది, ఈ నియమాల ప్రకారంగా నీవు జీవించాలి సంసోను అన్నప్పుడు, చిన్నప్పుడు మాత్రం తల్లి మాటలు విన్నాడు, యవన కాలములకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాటను దేవుని మాటను పక్కన పెట్టివేశాడు. ఒకరోజు సంసోను సింహాన్ని చంపాడు. చంపిన సింహాన్ని చూచేదానికి పోయాడు. చూచుటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏమని చెప్పండి, తేనె కనబడుతుంది, ఆ తేనెను తీసుకున్నాడు. సంసోను తన్ని పుచ్చుకున్నాడు. కానీ చనిపోయిన దానిని ముట్టకూడదు. ఎవరు చెప్పండి? నాజీరు చేయబడినవాడు చనిపోయిన దానిని ముట్టకూడదు. చనిపోయినదంటే పాపముతో సమానం. క్రైస్తవుడు పాపాన్ని ముట్టకూడదు, క్రైస్తవుడు పాపాన్ని తాకకూడదు. కానీ సంసోను నాజీరు చేయబడిన వాడు ఆ చనిపోయిన దాన్ని ముట్టాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం చూడండి, అక్కడ రాసినట్టు చూడండి. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహము కళేబరమును చూచి ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో కనబడగా ఆ తేనె చేత పుచ్చుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా. చూడండి, తను పాడైపోవడం కాదు, ఎవరికి ఇస్తుంది చెప్పండి? తన తల్లిదండ్రులకు కూడా ఇస్తున్నాడు. చూడండి, అంటే ముట్టకూడని దానిని ముట్టిన ద్వారా ఏమయ్యాడు సంసోను చెప్పండి? అతని యొక్క నాజీరు ప్రతిష్ఠించబడినటువంటి ఆ ప్రతిష్ఠత వ్యర్థమైపోయేది. దేవుని ప్రణాళిక సంసోను పట్ల ఉన్నప్పుడు సంసోను కంటి ద్వారా ప్రేరేపితుడై తినకూడని దానిని తిని తాగకూడని దానిని తాగి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ ప్రతిష్ఠత నుంచి దూరం అయిపోయాడు, ప్రణాళిక నుండి దూరం అయిపోయాడు. యవనస్తుల జీవితాలు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. యవనకాలము శ్రేష్టమైనది, ఈయన యవనస్తుడే, తినకూడని దానిని తిన్నాడు, పాప భూయిష్ఠుడిగా తయారైపోయాడు. యవనకాలంలో యవనస్తులు ఎలా ఉన్నారు? తినకూడని దాన్ని తింటూ ఉన్నారు, త్రాగకూడని దాన్ని త్రాగుతూ ఉన్నారు, చేయకూడని పనులు చేస్తూ ఉన్నారు. పాపం అని తెలిసినప్పటికీ, ఇది శాపం అని తెలిసినప్పటికీ దాని దగ్గరికి వెళ్ళి దాన్ని పుచ్చుకొని తమ జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇది పాపం, ఇది శాపం అని తెలిసినప్పటికీ దాని దగ్గరికి వెళ్ళి పుచ్చుకొని తమ జీవితాలను పాడు చేసుకుంటున్న యవనస్తులు అనేకులను మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ ప్రపంచంలో ఉన్నారు, అదేవిధంగా లోకంలో చూస్తూ ఉన్నాం. మన యవన జీవితము ప్రతిష్ఠించబడిన జీవితముగా ఉండి క్రీస్తు కొరకు జీవించగలిగితే అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటాం. ఎలా జీవిస్తున్నాం ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. యవన కాలం ఎలాంటిదో చూడండి. తర్వాత చూస్తే అదే 16వ అధ్యాయము న్యాయాధిపతులు 16:1 చూడండి, ఉంటారు అక్కడ న్యాయాధిపతులు 16:1 సంసోను న్యాయాధిపతుల గ్రంథము 16:1 ఆ తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్ద చేరును. ఎక్కడ చూసి ఎవరు చూచాడు చెప్పండి? వేశ్యను ఒకదాన్ని చూచాడు. దేని ద్వారా ప్రేరేపించబడ్డాడు చెప్పండి? కంటి ద్వారా ప్రేరేపించబడ్డాడు. వేశ్య లోతైన గొయ్యి, బైబుల్లో ఉంది, సామెతల్లో. అర్థమైన పాపము భయంకరమైనటువంటిది. అటువంటి లోతైన గొయ్యలోకి వెళ్ళి పడిపోతూ ఉన్నాడు సంసోను. దేవుని చేత ప్రతిష్ఠించబడిన సంసోను పాపాన్ని చూచినప్పుడు పాపానికి ప్రేరేపితుడై వేశ్యను చూచి వేశ్య దగ్గరికి వెళుతూ ఉన్నాడు. ఈనాడు క్రైస్తవ యవనస్తులు, లోకములో ఉన్న యవనస్తులు ఈ యొక్క పాపము 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 ప్రేమ అంటూ పాపము వైపు పరిగెత్తి తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు, తమ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. క్రైస్తవ యవనస్తులు కొన్ని కట్టడలు ఉంటాయని గ్రహించాలి. క్రైస్తవ యవనస్తులు కొన్ని విధులు ఉంటాయని గ్రహించాలి. ఎలా ఉంటున్నాం మన జీవితాలలో ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. క్రైస్తవ యవన కాలంలో యవనస్తులుగా జీవిస్తున్న మనము
ఎలా జీవిస్తూ ఉన్నాం? లోకంలో ఉన్నటువంటి పాపాన్ని చూచి ప్రేరేపితులమై యవన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. అలా జీవిస్తూ ఉన్నారా? ఒక్కసారి యవన కాలంలో గుర్తు చేసుకోరండి. కనుక యవన కాలము చాలా ప్రశస్తమైనది కాబట్టి యవన జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాచుకోనండి. సంసోను యవన జీవితంలో వేశ్య వద్దకు వెళ్ళాడు. ప్రణాళికలో మంచి ఆ ఇస్రాయేల్ ప్రజలను కాపాడాల్సినటువంటి సంసోను మరణమైపోయాడు. అక్కడ అనేకులు సంసోను ద్వారా మరణం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక మనం ఎలా ఉన్నామో ఒకసారి మనము పరీక్ష చేసుకుందాం. సంసోను వలె జీవిస్తున్నామా? నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నానయ్యా, కంటికి నేను నిబంధన చేసుకున్నాను. సంసోను కంటికి నిబంధన చేసుకొని జాగ్రత్తగా జీవించి ఉంటే ఇస్రాయేల్ ప్రజలలో ఉన్నతమైన స్థానంలో ఉండవలసిన సంసోను ఉండేవాడు. ఎప్పుడైతే కంటితో నిబంధన చేసుకునక పాపం వైపు ప్రేరేపితుడై వెళ్ళాడో ఆ పాపము సంసోనును మరణానికి అప్పజెప్పింది. ఈనాడు యవనస్తుల జీవితాలలో కూడా కంటితో నిబంధన చేసుకున్నటువంటి యవనస్తులు పాపానికి ప్రేరేపితులై మరణాలు చూస్తూ ఉన్నారు. ఆత్మహత్యలు, అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకుంటూ ప్రాణాలు తీసుకుంటూ దేనికోసమంటే కంటి మీద జయము లేకపోవటం బట్టి. కంటిని మనము నిబంధన చేసుకుంటేనే కన్యకును ఎలాగూ చూతును. అలాగూ చేసిన ఎడల పరమనున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును. చూడండి మనం చెప్పండి, అలాగూ చేసిన ఎడల క్రైస్తవ లోకములో క్రీస్తుతో నిబంధన చేసుకుని నడిచే ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి యవన బాలుడు, ప్రతి యవన బాలిక కంటితో నిబంధన చేసుకుని ముందుకు సాగినప్పుడు దేవుడు దీవిస్తాడు. ఒకవేళ కంటితో నిబంధన చేసుకొని పడిపోయినట్లయితే దేవుని ఆజ్ఞకు దూరం అయిపోతాడు. యోబు తన జీవితంలో కంటితో నిబంధన చేసుకుని ముందుకు సాగాడు కాబట్టి యోబు ఉన్నదానికంటే అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని యోబు చూచాడు. ముందున్న దానికంటే అధికమైనటువంటి ఆశీర్వాదాన్ని యోబు చూచాడు. మనము ఎలాంటి చూపుతో మనము ముందుకు సాగుతూ ఉన్నాము? క్రైస్తవ జీవితంలో మంచి చూపుతో మనం ముందుకు వెళ్తూ ఉన్నామా? పరిశుద్ధమైన చూపుతో మనం ముందుకు వెళ్తూ ఉన్నామా? పవిత్రమైన చూపుతో మనం ముందుకు వెళ్తూ ఉన్నామా? మనం పరీక్ష చేసుకుందాం. మనం పవిత్రమైన చూపుతో ముందుకు వెళ్ళినట్లయితే అనేకులకు మనం ఏమవుతా చెప్పండి, ఆశీర్వాదకరంగా ఉంటాం. అలా దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచాలని చెప్పని దేవుడు చూస్తూ ఉన్నాడు. దావీదు తన కంటితో పాపం చేశాడు. పాపం చేసినటువంటి దావీదు తెలుసుకున్నాడు. తను కంటితో చేసిన పాపాన్ని బట్టి శిక్ష అనుభవించాడు. దావీదు భయంకరమైన శిక్ష అనుభవించాడు. తర్వాత పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి ప్రార్థన చేసి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒకరోజు దావీదు చేస్తున్నాడు 121 కీర్తన అంటాడు, కొండల వైపు నీ కన్నులెత్తి నేను చూచుచున్నాను, సహాయం నాకు ఎక్కడ నుండి వచ్చును? ఎవరి వైపు చూస్తే సహాయం దొరుకుద్ది చెప్పండి? ఎవరి వైపు చూస్తే సహాయం దొరుకుద్ది? యెహోవా వలన మాత్రమే సహాయము దొరుకుతుంది. నీ చూపు పరిశుద్ధంగా ఉండి, నీ చూపు పరిశుద్ధముగా దేవుని వైపు చూచినట్లయితే, దేవుని చిత్తములో మన చూపు నడిచినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని మనము చూడగలము. అటువంటి చూపుతో ముందుకు సాగుదామా. పరిశుద్ధమైన చూపు, పవిత్రమైన చూపు, దేవుని చిత్తానుసారమైన చూపుతో ముందుకు వెళితే దేవుడు మనల్ని దీవిస్తాడు. అటువంటి దీవెన నీకు నాకు కావాలని ప్రభువు సన్నిధిలో ప్రార్థిస్తే ప్రభువు మన కంటి మీద జయమిస్తాడు. ఏమన్నా చెప్పండి, చివరిగా ఆ అధ్యాయం చదువుకొని ముగించి వేద్దాం. ఎవరైనా కంటి గురించి చెప్తున్నాడు, నీ కన్ను 6వ మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం చదువుదాం. దేహమునకు దీపము కన్నే గనుక కన్ను తేటగా ఉండినేడలా నీ దేహమంతయు వెలుగుమయమైనను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయముండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండినలా ఆ చీకటి ఎంతో గొప్పది. కనుక మన కంటిని కాపాడుకుందాం. ఇంకో దగ్గర అంటాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపడితే ఏమని చెప్పండి, పెరికి వేయమంటాడు. 5వ అధ్యాయము 29వ వచనం చూడండి. 5వ అధ్యాయం 29వ వచనం ఏమంటాడు చూద్దాం. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు
నరకములో పడవేయబడకునుట నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. అంటే ఏ కన్నైతే నిన్ను పాడు చేస్తుందో ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆ కంటి గురించి పశ్చాత్తాపడి, ప్రభువా ఈ కంటి ద్వారా నాకు పాపం ప్రవేశిస్తూ ఉంది, ఈ పాపాన్ని నా నుంచి తొలగించాయని ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని మనల్ని ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించి పరిశుద్ధంగా ఉండి ఆయన కొరకు జీవించే భాగ్యాన్ని మనకు దయచేస్తాడు. అటువంటి కృపా దేవుడు నీకు నాకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం ఒక నిమిషం. మనందరం ప్రార్థన చేద్దాం. మన చూపు ఎలాగుందో ఒకసారి ప్రార్థన చేయండి. మన చూపు దేవుని వైపు ఉన్నదా, లేకపోతే మన చూపు లోకం వైపు ఉన్నదా? మన చూపులో పరిశుద్ధత ఉన్నదా, అపవిత్రత ఉన్నదా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మన చూపు వలన పాపం ప్రవేశించినప్పుడు మనం ఎంతో శాపాన్ని చూడగలిగే చూస్తాం. ఒకసారి ప్రార్థన చేయండి. ఒక నిమిషం మన హృదయాలను మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి, ప్రభువా నాయన, ఉదయకాల సమయంలో ప్రభువా కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మనం చెల్లించుకున్నాం ప్రభు. మా కన్ను తండ్రినాయన పరిశుద్ధముగా ఉండే భాగ్యమును మాకు దయచేయమయ్యా. కంటి ద్వారా పాపము ప్రవేశించకుండా తండ్రినైనా దాన్ని కాచుకునే కృపను మాకు దయచేయం ప్రభువానైనా. దేహమునకు వెలుగు కన్నే ప్రభువానైనా ఈ కంటిని మేము కాపాడుకునే భాగ్యమును దయచేయమయ్యా. ప్రభా విశ్వాస జీవితంలో కంటిని కాపాడుకునే కృపను దయచేయమయ్యా. యవన కాలంలో తండ్రి కంటిని కాపాడుకునే భాగ్యమును మా యవనస్తులకు దయచేయం ప్రభువానైనా. సంసోను కంటి మీద జయము లేదయ్యా, దానిని బట్టి మరణాన్ని చూచాడు ప్రభువాతనైనా. యోబు కంటి మీద జయమును సంపాదించాడయ్యా, రెండింతల ఆశీర్వాదాన్ని చూడగలిగాడు ప్రభువాతనైనా. అటువంటి కృపగల దేవుడు, మాకు ఇవ్వగల దేవుడు తండ్రైనా. ప్రభా అటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, మేమందరము తండ్రి ప్రభా నీ కొరకు జీవించగలిగే కృపను దయచేయమని. ఈ సమయంలో తండ్రి కోవిడ్తో బాధపడుతున్నా మా ప్రియులను బట్టి ప్రార్థిస్తున్నా, వారి స్వస్థత దయచేయమైనా. అదేవిధంగా కావలి పట్టణం మీద ఉన్నదండి ఆయన, ఈ కోవిడ్ వైరస్ను నీ నామములో పారదోలమని మొరపెడుతున్నాం తండ్రి ఆయన. దాని విషయమై మేము ప్రార్థించి తండ్రి ఆమె జయం పొందే భాగ్యం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.